అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు, నిత్యం పోలీస్ సైనికుల పహారా నీడన బ్రతికే జీవితాలు. ఇటువంటి ప్రాంతంలో మగవారు సైతం ఉపాధి అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది ఒక మహిళ తాను అనుకున్నది సాధించి అందరి చేత శుభాష్ అనిపించుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి అనే పదం కన్నా ఇక్కడ తుపాకీ చప్పుల్లే ఎక్కువగా వినిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మగవారికే సాధ్యమనుకున్న బస్ డ్రైవింగ్ ను తన వృత్తిగా మలుచుకుని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ బస్ డ్రైవర్ గా పూజాదేవి గుర్తింపు తెచ్చుకుంది. పూజాదేవి గత వారం మొదటిసారిగా జమ్మూ కతువా మార్గంలో ప్రయాణికులతో కూడిన బస్సును నడిపింది. పూజాదేవి బస్సు నడిపే చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముగ్గురు పిల్లల తల్లైన దేవి తన మెట్టినిల్లు అందించిన ప్రోత్సాహంతో డ్రైవర్ శిక్షణ తీసుకుంది. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డ తన కుటుంబం తనను చదివించలేకపోయిందని, బస్ డ్రైవర్కు చదువు అవసరం లేకపోవడంతో చిన్నతనంలోనే బస్ డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూజాదేవి పేర్కొంది.